హలో ఫ్రెండ్స్, అక్కడ ఒక వ్యక్తి కూర్చొని ఏం చేస్తున్నాడో తెలుసా? అతను ల్యాప్టాప్ని ఒళ్ళో పెట్టుకొని యూజ్ చేస్తున్నాడు. అలా యూజ్ చేయడం వల్ల మనకి ఎన్నో డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇలా ల్యాప్టాప్ యూజ్ చేయడం వల్ల మనకి మగవారిలో హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్, మరియు ఇలాంటి వాళ్ళకి పొటెన్సీ అనేది తగ్గిపోతుంది. అలాంటప్పుడు వీర్య కణాల ఉత్పత్తి అనేది చాలా తక్కువయ్యి స్పెర్మ్ కౌంట్ తగ్గడం వల్ల భవిష్యత్తులో పిల్లలు పుట్టకపోవడానికి కారణమవుతుంది. కాబట్టి మీలో ఎవరైనా ఇలాంటి ల్యాప్టాప్ యూజ్ చేస్తున్నారా? అలా యూజ్ చేస్తున్నట్లయితే ఇమీడియట్గా దీని గురించి తెలుసుకోండి. స్పెర్మ్ కౌంట్ అన్నది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క మగవారిలో. అలాంటప్పుడు ఇలా కానీ మీరు తరచూ యూజ్ చేస్తున్నారంటే అది ఉత్పత్తి చేసే రేడియేషన్కి మరియు ఆ హీట్ ప్రొడ్యూస్కి మనము ఇక్కడ ఒళ్ళో పెట్టుకొని యూజ్ చేయడం వల్ల చాలా దెబ్బతీస్తుంది. అలాంటప్పుడు మనకి డైలీ ఉత్పత్తి అయ్యే స్పెర్మ్ కౌంట్ అనేది చాలా తగ్గిపోతుంది అన్నట్టు. కాబట్టి గుర్తుంచుకోండి ప్రతి ఒక్కరూ, ఇప్పుడు కాలంలో మొబైల్ ఫోన్స్ మరియు ల్యాప్టాప్స్ చాలా అరుదుగా యూజ్ చేస్తున్నారు. ఇలా లేడీస్ కూడా ఒళ్ళో పెట్టుకొని యూజ్ చేయడం వల్ల వాళ్ళకి నెలసరి మెన్స్ట్రుయల్ సైకిల్స్ అనేటివి సరిగ్గా రాకపోవడం పిల్లలు పుట్టకపోవడానికి కారణమవుతుంది. అలాంటప్పుడు వాళ్ళకి ప్రెగ్నెన్సీ అన్నది చాలా కష్టమవుతుంది. కాబట్టి ఇలాగని మీరు యూజ్ చేస్తున్నట్లయితే, ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇలా యూజ్ చేస్తూ ఉంటారు, వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.